దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. ప్రియులారా, మీ అందరికీ దేవుని టీవీ చూస్తున్న వారందరికి కూడా వందనాలు. నేను ఒకసారి మరి నాకు పెళ్ళైన కొత్తలో అత్తగారింటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా సమాచారం లేకుండా వారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అల్లుడు గారు వచ్చారని చెప్పేసి చక్కగా వారు అనుకోకుండా ఆ సమయంలో వాతావరణ ఇదిని బట్టి ఈ సమయంలో చేపల కూర పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు మరి మా బంధువులు వెళ్ళి వాళ్ళు కొన్ని చెరువులు కొన్ని చేపలు పట్టుకొని వచ్చారు. ఈ చేపలను పట్టుకొని వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి చేపలు అంటే అన్నీ ఒకే రకమైన పడవు కదండి, మరి తీసుకుని వచ్చి వాళ్ళు నా ముందే ఆ బూడిద వేసుకొని చేస్తున్నారు. నేను మాది మా అత్తగారు ఊరు కొంచెం పల్లెటూరు అన్నమాట, బాగా గ్రామీణానికి కొంచెం ఇదిగా చాలా దూరంగా ఉంటున్నటువంటి ఆ పల్లెటూర్లలో మరి రవాణా సౌకర్యాలు కూడా సరిగా లేనటువంటి ఆ గ్రామం అది. మరి అక్కడ నేను వెళ్ళినప్పుడు వారు చేస్తున్న దాన్ని చూసినప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. మరి ఆ వాక్యాన్ని మనం ఈరోజు వాక్యానుసారంగా ధ్యానం చేద్దాం. మత్తయి రాసిన సువార్త 13:47 అందులో, మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వాలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును దైవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. వీళ్ళరా, ఇక్కడ చేపల్ని చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి చేపలను పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టినటువంటి ఒక వలతో పోల్చారు. మరి వలలో అనేక రకాలైన చేపలు పడినట్లుగాను అనేక రకాలైన చేపలు ఉన్నట్లుగాను చూడండి, వెంటనే వాటిని ఏం చేశారంటే దరికి లాగి వాటిలో నుంచి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. ఇంకా ఏం చెప్పిన నీతిమంతుల్లోని దుష్టులను కూడా ఇలాగే వేరుపరుస్తారని చక్కగా రాయబడి ఉంది. మరి ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే మరి ఈ చేపలను మనుషులకు అన్వయించి చెప్పటం. యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పారు అంటే అక్కడ ఒక సంఘటన రాయబడి ఉందంటే ఖచ్చితంగా అది కొంచెం మనం లోతుగా ధ్యానించవలసినటువంటి సంగతి. మరి యేసు ప్రభువారి యొక్క శిష్యులు చేపలు పట్టేవారిగా ఉన్నారు, అందుకని వారి భాషలో అక్కడున్న వారందరికీ అర్థమవుతున్నా మరి పరలోక రాజ్యం ఇలా ఉంటుంది అని సెలవిస్తూ దాంట్లో నానా రకాలైన చేపలు పడి ఉన్నాయి, వాటిల్లో నుంచి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు అన్నారు. చేపల్లో కనీసం చెడ్డవాటి అని చెప్పాలి అంటే అది చేప చెడిపోయి ఉండాలి. ఒక చేప చెడిపోవాలి అంటే చనిపోయిన తర్వాత కనీసం 2-3 గంటల తర్వాత కానీ దాని మొప్పలు లేకపోతే జబ్బు పడిపోయినా ఏదన్నా జరిగినా దాని మొప్పలు చూడంగా మొప్పలు నల్లగా ఉంటాయి. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఈ చేప మంచిది కాదని చెప్పవచ్చు. కానీ ఇక్కడ అలా లేదు, వెంటనే చెడ్డవాటిని మంచి వాటిని వేరు చేసి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని పారవేయుదురు అని ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చేపల్లో వెంటనే వేరుపరచడం అంటే అది ఒకసారి ఆలోచన చేయాలి. మరి అలాగే చేపల్ని ఇక్కడ దేవుడు మానవ రూపకంగా మనుషులకుగా పోల్చినట్లుగా రాయబడి ఉన్నది. ఇక్కడ చెప్పబడినటువంటి చేపల గురించే అనుకుంటే పరలోకంలో కానీ నరకంలో కానీ చేపలు అల్లటం వలన లాభం అంటూ ఏమీ ఉండదు, ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. చేపలలో నీతిమంతులు దుష్టులు అనే గ్రూపులు కూడా ఉండవు. ఇక్కడ మనం ఒక ఆలోచన చేద్దాం, చేపలను మనుషులకు పోల్చారు అంటే మనుషుల రూపంగా పోల్చారంటే ఇంకేమీ దొరకలేదనా దాని అర్థం, ఇంకేమీ వాటికి రాలేదనా దాని అర్థం చూద్దాం. ఇక్కడ కొన్ని లేఖనాలను మనం గమనించుకుంటూ వెళితే ఈ యొక్క విషయాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి, వాక్య లేఖనాల్లో కొన్ని విషయాలను గమనిద్దాం. మత్తయి రాసిన సువార్త 4:19 చదివితే, ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పెను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈ మాట
ఇంగ్లీష్లో కూడా రాయబడి ఉన్నటువంటి బైబిల్ మరి ఇంగ్లీష్ వెర్షన్లో చదివితే, అండ్ హీ సెడ్ అన్ టు దెమ్ ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్ అండ్ దే స్ట్రైట్ వే లెఫ్ట్ దేర్ నెట్స్ అండ్ ఫాలోడ్ హిమ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఆయన చెప్పాడు, నేను మిమ్మలను మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తాను అని. ఇక్కడ మనుషులను పట్టు జాలర్లుగా చేయటం అంటే ఏంటి చూడండి, జాలరి అంటేనే మత్స్యకారుడని లేదా చేపలు పట్టువాడని ఒక అర్థం వస్తుంది. మరి మనుషులను పట్టు జాలరిగా అంటే ఏంటి, యేసు ప్రభువారు లేకపోతే అది ఏమన్నా తర్జమాలో లోపమని చదవటానికి ఇంగ్లీష్లో కూడా చెప్పబడి ఉన్నటువంటిది, మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడి ఉన్న మాటని కొంచెం మనం లోతుగా ధ్యానం చేస్తే కొంతమంది అన్నారు ఇది తర్జమాలో లోపం కూడా ఉందండి అని. అయితే వాక్యపు లేఖనానుసారంగా మనం వాటిని ధ్యానం చేద్దాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి అనుకుంటాడు నేను చాలా గొప్పవాడిని అనుకుంటా ఉంటాడు. మనిషి అనుకుంటాడు నేను ఎన్నో కనిపెట్టాను కాబట్టి నా జ్ఞానము అతి విస్తారమైంది, గొప్పవాడిగా ఉంటాను అని. అందుకనే మనుషులలో గర్వము అహంకారము అనేకమైన విధాలైనటువంటి కొన్ని నిగూఢమైనటువంటి మరి ఎవరికి చెప్పలేనటువంటివి మనిషి హృదయాలలో పేరుకుపోయి ఉన్నాయన్నమాట. కానీ దేవుడు మనుషులను దేనితో సమానంగా చూశాడయ్య అంటే, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభువారు చెప్పినట్లుగా మనుషులను పట్టు జాలరిగా అన్నదానికి మనుషులను దేనితో సమానం చేశాడంటే చేపలతో సమానం చేశాడు. కాబట్టి చేపలలో కొన్ని దుష్టమైనవి ఉన్నాయన్నమాట. దుష్టమైనటువంటి నీతిమంతుల నుంచి దుష్టులను వేరు చేయడం అంటే ప్రత్యేకంగా వినండి, అక్కడ మరి వేయబడినటువంటి వలలో ఒక రకం చేప పడదు కదా, అనేకమైన రకాలైన చేపలు పడతాయి. కానీ దానిలో నుండి కూడా నీతిమంతులను దుష్టులను వేరు చేస్తాను అని చక్కగా రాయబడి ఉంది. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 49వ వచనంలో చూడండి, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి. కాబట్టి ఇక్కడ చక్కగా రాయబడి ఉన్నది, నీతిమంతులలో ఉన్నటువంటి అంటే చేపల్లో గ్రూపులు లేవు, చేపల్లో నీతిమంతు చేపలు దుష్టులు చేపలు అనేవి లేవు. వాడి స్వభావం అంటూ ఏమీ అక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క విధానానికి ఉండవు. మనుషులను మాత్రమే మనుషులతో పోల్చి చేపలుగా ఉన్నటువంటి విధానాన్ని యేసు ప్రభువారు తెలియజేస్తా, మనుషులను పట్టు జాలరిగా మిమ్మల్ని చేస్తాను అని ప్రత్యేకంగా మాట సెలవిచ్చారు. నిజమే, మనుషులను చేపలతో పోల్చబడి ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని రకాలైన చేపలు ఉన్నాయి. మన యొక్క వాడుక భాషలో వాటిని జ్ఞాపకం చేసుకొని వాటికి దగ్గరగా మన జీవితాలు ఉంటే తప్పకుండా మనం నరకంలోకి ఖచ్చితంగా వెళ్ళబడతాం. వాటిని ఒకసారి ఇవాళ రా ఈ యొక్క వాక్యపు లేఖనాల్లో ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా కొన్ని రకాలైన చేపల్లో మొట్టమొదటి ఒక చేప రకం చూద్దాం. మరి అందరికీ పల్లెటూళ్ళలో ఉన్న వారికి సుపరిచితంగా ఉన్నటువంటి చేపలు అవి ఏవి అంటే పక్కెలు అంటారు. అవి ఇంతే ఉంటాయి. వాటిని కొన్నిసార్లు ఏంటంటే కొన్ని చోట్ల వాటిని చిట్టి చేపలు అని కూడా అంటారు, కొన్నిసార్లు అవి పిత్త పరికెలు అని కూడా అంటారు. మరి ఈ రకమైన చేపలు అలా ఉంటాయి, ఎండితే ఉంటాయి, ఇంకా ఎదగో ఆ చేపలు ఇంకంతే అలాగే ఉంటాయి. ఆ చేపలు మరి చెయ్యాలంటే కూడా శుభ్రం చేయాలంటే కూడా అవి చాలా రిస్క్తో కూడుకున్నాయి. పొట్టి చేపలు అంటారు అట్లే, పొట్టి చేపలని, పక్కెలని, చిట్టి చేపలని ఇలా రకరకాలుగా వివిధ ప్రాంతాలను బట్టి పిలుస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటి స్వభావం ఎలా ఉంటుందంటే అవి అలాగే ఉంటాయి, చిన్నవే, ఇంకా ఎదగవు జీవితంలో, అవి కూడా ఇంకా పెరగవు. ఆ చిట్టి చేపలు ఎలాగైతే ఆ చిత్తదనంగానే ఉంటాయో మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఎదగాలని ఆశపడేవారు ఉండరు. ఈ స్వభావం కలిగిన వారు ఈ చేపల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఇంకా అవే అలాగే జరిగిపోతూ ఉంటాయి. ఈ యొక్క ఈ పిత్తపరికల యొక్క పక్కెల యొక్క స్పెషాలిటీ ఏమిటాయి అంటే వీటిని కొంచెం పులుసుగా కానీ దగ్గరగా కానీ వండి ఎక్కువగా బాలింతలకు పెడతారు ఆరోగ్యం కోసం, పోషకాలు అందాలని.
ఈ యొక్క చేపలైన మనిషికి ఉపయోగకరంగా ఉంటున్నాయేమో కానీ అదే చేపల రూపంగా పోల్చి మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే, ఈ పిత్త పరికలు లాంటి, ఈ చిట్టి చేపలు లాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వచ్చినా వీళ్ళు ఆత్మీయ జీవితంలో ఎదగరు, ప్రార్థనా జీవితంలో ఎదగరు. అలాగే దేవుని వాక్యం చదవటంలో కానీ ఎవరికైనా చెప్పడంలో కానీ వారు ఎలా ఉంటారంటే ఇంకా అలాగే ఉంటారు. ఇంకా వారు ఎదగటానికి ఇష్టపడరు. అమ్మ కొంచెం ప్రార్థన చేయండి అన్నారు అనుకోండి, ప్రార్థన వారికి నడవదు. కొంతమంది ప్రార్థన మరీ ఎలా ఉంటుందంటే రెండు ముక్కల ప్రార్థన అయిపోయింది, మమ్మల్ని కాపాడో నీకు వందనాలు స్తోత్రాలు ఆమెన్ ఈ రకమైన. కొంతమంది వాక్యం చదవటానికి కానీ వాక్యం వినటానికి కానీ మరి ఇష్టపడినటువంటి ఎదగలేని తత్వంతో ఉండేవారు ఈ చేపల యొక్క స్వభావానికి దగ్గరగా ఉంటారు. కొంత ఆ వాళ్ళు అలాంటి వారు ఎలా ఉంటారు, మందిరానికి వచ్చామా వెళ్ళామా అనేటట్లే ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు అంటే దేవుని పని చేయటంలో కానీ దేవుని కొరకు ఏదైనా ఖర్చు పెట్టడంలో కానీ అలాగే దేవుని పని విషయంలో ఎవరికైనా చేతిలో ఇవ్వటంలో కానీ మరి పెద్దగా ఎదిగి ఉండరు. ఈ పక్కెల యొక్క స్వభావం, ఈ చిట్టి చేపల యొక్క స్వభావం, ఎదగరు ఎన్ని సంవత్సరాలైనా అంతే. రక్షణ పొందిన కొత్తలో దేవుని కోసం ఎలా వచ్చామో అనేటట్లా ఉంటారు, ఇంకా అంతే లెక్కకు ఉండేటట్లుగా ఉంటారు. కానీ వారు ఆత్మీయ జీవితంలో ఎదగటానికి ఇష్టపడరు. ప్రియమైన దేవుని బిళ్ళ, ఈ యొక్క చేప వల్ల వచ్చే నష్టం ఏంటయ్యా అంటే, ఆత్మీయంగా వీళ్ళు ఎదగలేని పరిస్థితులు ఎలాగే ఉంటే ఇదే జీవితం, ఇదే ఆత్మీయ జీవితం కావచ్చు అనుకొని వీళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా అలాగే ఉండిపోతారు సంఘాలు. ఇలాంటి దుష్టమైన చేపలు. దేవుని కోసం కొద్ది గొప్ప మనం త్యాగం చేసే పరిస్థితిలో ఉండాలి. యేసుప్రభువారు ప్రాణం త్యాగం చేశారు, యేసుప్రభువారు అన్నీ త్యాగం చేశాడు, రిక్తకుడు వలె ఈ భూలోకానికి వచ్చి అందరి కోసం త్యాగం చేశారంటే, కొంతమంది దైవజనులు వారికి ఉన్న ఉద్యోగాలను, వారికి ఉన్న ఆస్తులను, వారికి ఉన్నటువంటి ప్రతి సౌకర్యాలను త్యాగం చేసి దేవుని కోసం జీవించే నీతిమంతులైన దైవజనులు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క పని కోసం వెచ్చించబడి మరి అనేక మందాలుగా ఇచ్చేవారుగా కూడా చాలామంది దైవజనులు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్న మనం ఈ గుంపులో నుంచి వెంటనే దుష్టులు వేరుపరచడం అంటే, ఈ స్వభావం కలిగి ఉంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళటం ఖాయం. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎదిగే తత్వం కలిగి ఉండాలి. ప్రార్థన చేసే విషయంలో కానీ, వాక్యం చదివే విషయంలో కానీ, ఇంకా అనేకమైన విషయాల్లో ఎదిగేటట్లుగా ఉండాలి. ఇంకొక రకమైనటువంటి చేప దగ్గరికి వెళ్దామండి, బురద మట్టలు. కొన్ని చోట్ల వీటిని మట్ట గుడిసెలు అంటారు. ఈ బురద మట్టలు, ఈ చేప ఎలా ఉంటుందంటే వండుకొని పులుసు పెట్టుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది. మాంసాహారులకైతే నేను చెప్పే విషయం చాలా బాగా అర్థమవుతుంది, శాకాహారులకి ఈ విషయం తెలియకపోవచ్చు. కానీ పులుసుగా పెట్టుకుంటే బాగా రుచిగా ఉంటుంది. అయితే దీని స్వభావం ఏంటి అంటే, ఆ బురద అంటే దానికి ఇష్టం, ఆ బురదలో నుంచి రావడానికి అది ఇష్టపడదు. అందుకే దానికి ప్రత్యేకం పిలిచే బురదలో ఎదిగితే దొరికాయి అంటే బురద మట్టలు అంటారు, మట్ట గురిసెలను కూడా అంటారు. వివిధ ప్రాంతాల్లో వేరే వేరుగా పిలుస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది మరి మన పరిధిలోకి వచ్చినటువంటి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు కూడా ఈ యొక్క బురదను విడిచిపెడతానికి ఇష్టపడరు. ఈ స్వభావం కలిగినటువంటి చేపలు ఎలా ఉంటారంటే, దేవుని దగ్గరికి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభుకి ఏమైనా దురాలవాట్లు ఉంటే నువ్వు కూడా వాటిని పెట్టుకున్నా అందమే, కానీ ఆయనకి లేవు. కానీ ఈ బురద మట్ట స్వభావం కలిగిన వారు పైకి మంచివారి వలె కనపడతా ఉంటారు, కానీ ఆ యొక్క అలవాట్లను మానుకోలేరు, మోసపూరితమైన ఆలోచనలు మానుకోలేరు, కొన్ని పద్ధతులను మానుకోలేరు. దేవునికి ఇష్టం లేనివి చాలా ఉన్నాయి, వాటిలోని త్వరగా బయటికి రావడానికి ఇష్టపడరు. పాతకాలపు స్నేహాలను కూడా వదిలిపెట్టరు, లోక స్నేహాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. లోకంలో నుంచి మనం దేవునిలోకి యేసు ప్రభు దగ్గరికి వచ్చామంటే మళ్ళీ మనం కొంచెం పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. కానీ ఈ చేప యొక్క మనస్తత్వం ఏంటంటే బురద, ఆ బురదలో దొరికేది బురద మట్టలు, కాబట్టి పాపాన్ని వదులుకోలేని మనస్తత్వం. కానీ వీళ్ళు మాత్రం మందిరాల్లోనే ఉంటారు, వీళ్ళు మాత్రం సంఘాల్లోనే ఉంటారు, వీళ్ళు మాత్రం దేవుని బిడ్డల మధ్య కలిసినట్లుగానే ఉంటారు.
కానీ స్వభావాలు పరిస్థితులను మార్చుకోవడానికి ఇష్టపడరు. ఈ చాప వల్ల వచ్చే నష్టం ఏంటంటే వీళ్ళు మారలేదు కదా, మారేవారిని కూడా మారనీయకుండా ఆపుతూ ఉంటారు. ఈ యొక్క బురద మంట యొక్క స్వభావం. కాబట్టి ఇంకొక చేపను గురించి మనం తెలుసుకుందాం. జల్లలు అంటారు, ఇంగిలాయిలు అంటారు, ఇంకొన్ని చోట్ల వాటిని మార్కులు కూడా అంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క చేపకున్న స్పెషాలిటీ ఏంటి అంటే ముళ్ళు ఉంటుంది. దీన్ని ఏదైనా పట్టుకోవాలనుకోండి ఇటు పొడుచుకుంటుంది, లేదన్నా పట్టుకొని ఏదన్నా జాగ్రత్తగా గాలం నుంచి దేనిలో పట్టుకొని తీయాలనుకోండి పొడుచుకుంటుంది. ఈ ముళ్ళు వల్ల అది తన శత్రువుల నుంచి రక్షించుకోవడం కోసం ప్రకృతి సామర్థ్యంగా ఏర్పడి ఉన్నదే. కానీ వాస్తవానికి ఈ పరిస్థితి ఏంటయ్యా అంటే ఈ ముళ్ళు శత్రువును గుచ్చడానికి ఉపయోగిస్తుంది. ఈ స్వభావం కలిగిన వారికి కూడా ముళ్ళు లాంటివి ఉంటాయి. వీళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే మన సంఘాల్లో మాటల ద్వారా ఏమంటే మాటల ద్వారా ఈ ముళ్ళు గుచ్చుకుంటే అంత బహు తీపిగా ఉంటుందో, బాధగా ఉంటుందో, వేదనగా ఉంటుందో, అబ్బా చేప పొడిచిందండి, చేప గుచ్చుకుంది, చేప ముళ్ళు గుచ్చుకుంది అని ఎంతో వేదన కలిగి ఉంటాం. అలాగే ఇలాంటి స్వభావం కలిగిన వారు వారి యొక్క మాటల ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎదుటి వారిని పొడిచినంత పని చేస్తారన్నమాట. ఇలాంటి వారు ఏం చేస్తారు, లేనిపోని మాటలు కల్పిస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో సూటిపోటి మాట్లాడుతూ ఉంటారు, కొన్ని సందర్భాలలో చాడీలు చెప్పగలిగినటువంటి మాటలు. ఇంకో చోట బైబిల్ రాయబడింది, లేని వార్తను పుట్టించే వారిగా ఉంటారు. ఇలాంటి వారి వల్ల కొన్ని కుటుంబాలు కూడా పతనం అవడమే కాదు, కొంతమంది చనిపోయిన వారు కూడా ఉంటారు. కొంతమంది దైవజనుల మీద తేనెతో పోసినటువంటి కత్తి లాంటి మాటల్ని, ఒకలాంటి శాడిజం చూపించిన వారు కూడా ఉంటారండి. దేవుని పని మీద దాడి చేసేవాళ్ళు, దేవుని యొక్క పరిస్థితుల మీద దాడి చేసేవారు, దేవుని యొక్క సంఘం మీద, సంఘంలో ఉంటానే ఎవరయ్యా అంటే ఇలాంటి ముళ్ళు కలిగిన వారు. వీరి వల్ల ఏంటయ్యా జరిగేది అంటే దేవుని దగ్గరకు వచ్చిన వారి సైతం కూడా జారిపోతారన్నమాట. కొంతమంది యొక్క విశ్వాసులే అవనివ్వండి, మరెవరైనా కానివ్వండి, దేవుని దగ్గరికి వచ్చి కూడా వారి యొక్క మాటల ద్వారా కొంతమంది అడిగితే పలానా వారి ఇంటికే మీరు ప్రత్యేకంగా వెళ్తూ ఉంటారు అని లేని వార్తలు పుట్టించేవారు కానీ, ఇలా సంఘాలలో భేదాప్రాయాలు కలగజేసే విధంగా మాట్లాడేవారు కానీ, దేవుని యొక్క బిడ్డల్ని కించపరుస్తూ వేధిస్తూ మాటలతో గుచ్చుగుచ్చు పొడిచేవారు కానీ అనేక మంది ఉంటారు. ఈ స్వభావం కలిగిన వారందరూ ఈ యొక్క ఇంగ్లాయిలను, జల్లలను, ఈ యొక్క ముళ్ళు కలిగినటువంటి, ఆ ముళ్ళుకు తగిలితే ఎంత వేదనగా ఉంటుందో అలాంటి వేదన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి స్వభావం కలిగిన వారు దుష్టమైన వారిగా ఉంటున్నారని బైబిల్ సెలవిస్తుంది. చేపల్లో ఇలాంటి దుష్టమైన మనస్సు కలిగిన వారిగా, సహజంగా చేపలు శత్రువు నుంచి రక్షించుకోవాలని ముళ్ళు వాడితే ఇక్కడున్నటువంటి వారు దేవుని యొక్క పనిని చేసేవారిని ఎన్నో విధాలుగా మాటల చేత వేధిస్తూ, కొంతమంది దైవజనులను, దేవుని పనిని అనేక విధాలుగా నాశనం చేయడానికి మాటల ద్వారా వేధించేవాళ్ళు కూడా. కొత్తగా ఎవరైనా రక్షణలోకి వచ్చారనుకోండి, అంతా అయిపోయింది ఇప్పుడు దేవునిలోకి వీళ్ళు వచ్చారా అనే మాటలతో కించపరిచేవాళ్ళు కూడా. ఇలాంటి వారిని దుష్టులుగా అక్కడ చేర్చ, నీతిమంతులలో దుష్టులను వేరుపరిచి, అంటే వీళ్ళు ఇక్కడే కలిసి ఉంటారని అర్థం. వేరుపరచడం అంటే అంత కలిసి ఉంటారని అర్థం. చూద్దాం, ఇంకొక చేప దగ్గరికి వెళ్దామండి. ఇంకొక చేప ఏంటి అంటే వీటిని జారుడు మంటలు అంటారు. అంటే పట్టుకుంటే దొరకవు, పుసుకమని జారిపోతూ ఉంటాయి. కొన్ని చోట్ల ఈ మంటలు పట్టుకొని ఏం చేసేవాళ్ళు, ఇసుకలో ఎండబెడతా ఉంటారంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జారిపోకుండా ఉండాలని. కాబట్టి ఈ జారుడు మంటలు, ఈ చేపలు ఎలా ఉంటాయి అంటే తొందరగా దొరకవు, దొరికినట్టే దొరికి జారిపోతూ ఉంటాయి. వీటి స్వభావం ఎలా ఉండదంటే జారిపోవటం. వీళ్ళు కొంతకాలం దేవుని మందిరాల్లో, కొంతకాలం దేవుని బిడ్డల దగ్గర, కొంతకాలం దేవుని పనిలో కనపడి, మరి కొంతకాలం ఎక్కడ ఉంటారా అంటే లోకంలో త్రాగుబోతులు విందుల దగ్గర, వ్యభిచారుల గుంపుల దగ్గర మళ్ళీ అక్కడ తిరుగుతూ ఉంటా ఉంటారు. కాబట్టి ఈ జారిపోయే మాటలు ఏంటంటే వీళ్ళు మొదట్లో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎంతో ఆశతో దేవుని కోసం నిలబడతామంటారు, అంతలోనే దేవుని పని విషయంలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు జారిపోయే స్వభావం కలిగిన వారిగా ఉంటారు. కొంతసేపే, కొంతకాలమే, కొన్ని విధానాల వరకే వీరు నిలబడి ఉంటారు.
ప్రియమైన దేవుని బిడ్డారా, ఇలాంటి జారుడు మట్టలో ఇవి పోతా పోతా ఏం చేస్తా, కొంతమందిని జార్చి దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధి కోసం నిలబడినట్టుగా ఉంటారు, కానీ వీళ్ళు నిలబడరు, జారిపోతారు. సంఘంలో కానీ, పరిస్థితుల్లో కానీ, కుటుంబాల్లో కానీ, ఏదైనా పరిస్థితులలో సమస్య వచ్చినప్పుడు నిలబడవలసి మాట్లాడేదానికి జారిపోతారు అన్నమాట. కనపడ ఈ జారుడు మట్ల వీటిల్ని కొన్నిసార్లు ఏమన్నా అంటే కనిపించి పారిపోయే వీటిని కూడా అవకాశవాదులు వలె ఉంటారని కూడా ఈ సందర్భంలో దీని విషయం తెలియబడుతుంది. కాబట్టి నిలకలేని వారిగా ఉంటారు. కనీసం దేవుని పనికైనా మనం నిలబడదాం, కనబడదాం, దేవుని మందిర ఆవరణంలో ఉందామని ఆలోచన కూడా ఉండదు. స్థిరమైన మనసు కలిగి ఇప్పుడే వస్తానంటారు, కనపడనే వీరి కోసం ఎదురు చూసేవాళ్ళు వెళ్ళిపోవటం. కాబట్టి జారుడు మంటలతో కన జాగ్రత్తగా ఉండాలి. ఈ జారిపోయే స్వభావం కలిగిన వారు తనతో పాటు కొంతమందికి ఇలాగే జారుడిన స్వభావాన్ని అంతా బాగానే ఉంటుంది, అంతా దేవుడు ఉన్నాడు, మనం ఉన్నాం, అంతా లోకంలోనే ఉన్నాం, సంతోషంగా ఉన్నామని చూపిస్తూ భ్రమపరుస్తూ ఉంటారు. నీతిమంతుల గుంపులో చేర్చబడాలంటే ఒక ప్రత్యేకమైన విధి విధానాలని మనం నేర్చుకొని ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఇంకొక చేపను జ్ఞాపకం చేసుకుందాం. దూకుడు మట్ల అంటారు. ఈ చేపలు ఏం చేస్తారంటే దూకుతూ ఉంటాయి ఎట్లాగా, ఒక్కోసారి కాలువల దగ్గర కానీ లేకపోతే నదుల దగ్గర కానీ మరి ఎక్కడైనా ఒక చోట చెరువుల దగ్గర కూర్చున్నప్పుడు కొన్ని చేపలు ఏం చేస్తుంటాయి అంటే వాటికి ఉన్న ఉత్సాహాన్ని బట్టి ఇలా ఎగురొచ్చి అలా దూకుతా చూపిస్తూ ఉంటాయి. ఈ దూకినప్పుడు కొన్ని గద్దలు కానీ కొన్ని పక్షులు కానీ పట్టుకుని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ యొక్క దూకుడు మట్ల వల్ల వచ్చే నష్టం ఏంటయ్యా అంటే వీరు ఎక్కడ ఏ సంఘాలలో స్థిరపడి ఉండరు. ఇది నచ్చలేదని అది నచ్చలేదని అది భక్తి మార్గంలో ఈ మార్గం బాగాలేదని వారు బాగాలేదని ఇంకొక విషయం ఏంటంటే సేవకుడు కూడా బాగాలేదని కూడా సంఘాలుగా మార్చేవారు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకోసం ఏ దైవజనుడు కన్నీరు గార్చి నీ కోసం నీ కుటుంబ క్షేమం కోసం నువ్వు ఎక్కడైతే నిలబడాలని నువ్వు దేవునిలో మరి నశించిపోకుండా నువ్వు దేవునిలో నిలబడాలని లోకంలో పాపంలో నువ్వు పాడైపోకుండా ఉండాలని నీకోసం కష్టపడినటువంటి దైవజనుడిని సైతం కూడా ఈ దూకుడు మాటల వల్ల ఏంటంటే వీళ్ళు అక్కడక్కడక్కడక్కడ దూకుతూ ఉంటారనమాట. పోనీ వెళ్ళే ఇవి ఒక్కడన్నా వెళ్ళిపోతాడు అనుకుంటే వాడితో పాటు ఒక 10 మందిని ఇక్కడ బాగాలేదు, హోటల్లో టిఫిన్ చేస్తే ఈ టిఫిన్ బాగాలేదు ఆ టిఫిన్ అని చెప్పి తిరిగినట్లుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది వారి యొక్క స్వభావాన్ని అనుసరించి ఈ యొక్క దూకుడుగా దూకుతూ ఉంటారు. వీరు ప్రార్థనలో కొన్ని రోజులు దూకుతూ ఉంటారు, కొన్ని రోజులు ఆవేశంగా దూకుతాడు, కొన్ని రోజులు సంఘాలలో ఉన్నట్లే ఉండి వేరే సంఘాలలో ప్రత్యక్షమవుతూ ఉంటారు. కాబట్టి వీటన్నిటిని బట్టి చెప్పబడినటువంటి మరి ఆ చేపలను వెంటనే నీతిమంతులుగాను వెంటనే దాంట్లో నుంచి దుష్టులు వేరుపరచడం అంటే ఈ దుష్టమైన స్వభావం కలిగినటువంటి చేపలు అంటే ఇవే. కాబట్టి ఆ స్వభావాలలో మనం ఉండకుండా గంపలలో చేర్చబడే స్థితిలో మనం ఉండాలని, గంపలలో ఉండబడే స్థితిలోకి మనం చేర్చబడాలని మనం పరిశీలన చేసుకుందాం. ఈ వాక్యము చెప్పబడడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం క్రైస్తవ లోకాన్ని పీడిస్తున్నటువంటి మరి పరిస్థితులు అంటే ఇలాంటి కలిసి ఉన్నటువంటి దుష్ట సంబంధమైన చేపల వల్ల క్రైస్తవ లోకానికి మరి అనేకమైన సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇప్పుడైనా సరే మనం గంపలో చేర్చబడే నీతిమంతుల వల్లే చేర్చబడి ఎత్తబడే చేపల్లో ఉండబడేటట్లు ఎత్తబడేటట్లుగా క్షేమాభివృద్ధి కలిగినటువంటి వాక్యం విన్న నీవు ఇదంతా నిజమే అని నువ్వు నమ్మినా నమ్మకపోయినా కాలము దేవుడు తన పనిని నీతిమంతులను దుష్టులను వేరుపరచడం ఖాయం, అది నీకు నాకు అప్పు చెప్పడం, దేవదూతలకు అప్పు చెప్పారు, ఆ పని వాళ్ళు చేస్తారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో తల వంచి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నాయన నీ వాక్యపు లేఖనాలను ధ్యానించటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, అలాగే సహకారం అందించినటువంటి దీవెన చాలన వారిని బట్టి, అలాగే నాయన ఈ యొక్క పరిస్థితులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ విన్నవారందరికీ ఆశీర్వాదమును నాయన సరిచేసుకొని నీకోసం బ్రతికే నీతిమంతుల గుంపులో ఉండేటట్టు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈ వాక్యాన్ని అందరికీ ఆశీర్వాదకరంగాను ఈ ప్రార్థనకి వాక్యానికి ఏకీభవించి నడుచుకునే వారందరికీ నీ దీవెనలు మెండుగా దయచేయమని యేసు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి,
ఆమెన్. అందరికీ వందనాలండి. మరి చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ ద్వారా మరి సేవా పరిచర్యను ముస్తాబాద్ గ్రామంలోను అనేకమైన గ్రామాల్లో కొన్ని గ్రామాలలో మరి పరిచర్యాత్మకంగా చేస్తున్నాం. పరిచర్య నిమిత్తం సహకరించండి. దేవుని పని కోసం మీరు కూడా అండగా నిలబడవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని మీరు కోరుకుంటున్నాను. దేవుడు మనల్ అందరూ దీవించి ఆశీర్వదించునుగాక. మనలో ఉండగా భయమేలమై